ప్రభాస్ అన్న కట్అవుట్ ఉంటే చాలు, మాకు కావాల్సింది ప్రభాస్ అన్న కట్అవుట్, పిచ్చెక్కిచ్చే కట్అవుట్ అంతే. ఆ కట్అవుట్ చూస్తే చాలు, పిచ్చెక్కిపోతుంది అన్న జనాలకి అంతే. రికార్డ్స్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి. ఓ కల్కి ట్రైలర్ అమేజింగ్ అన్న, అమేజింగ్. కానీ మా అంచనాలు అయితే ప్రభాస్ అన్న కంటే హై, పవన్ కళ్యాణ్ కంటే హై ఉన్నాయన్న, ఏమైనా అనుకోండి అన్న, దీంట్లో నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే దాంట్లో ఉన్నది పెద్ద 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 మనుషులు, దాంట్లో అమితాబ్ బచ్చన్, తర్వాత కమలా హాసన్, వీళ్ళందరూ ఉన్నారు, దీపిక ఉన్నారు. కాబట్టి మా అంచనాలు అయితే మైండ్ బ్లోయింగ్. మేము అసలు ఇంకా మేము ఎలా చెప్పాలి కూడా అర్థం కావట్లేదు. ఇంకా లిటరల్లీ ఎగ్జైటెడ్గా ఉంది. కొన్ని వందల సార్లు చూసుంటాం మేమైతే ట్రైలర్ అయితే. తిండి తిప్పలు మానేసి ఇంకా టీవీలు గీలు అన్నీ వదిలేసి మేమైతే ఇంకా ఎలక్షన్ ఉన్నా ఎలక్షన్ పక్కన పెట్టి, ఈ ఆంధ్ర ఎలక్షన్స్ అవి ఇవి ఇవి ఉన్నా కానీ మన ప్రభాస్ గారి ట్రైలర్ చూసుకుంటూ మా అన్నగారి ఆడియన్స్కు అంత పెద్దగా ఎక్కలే అంటారు కదా. ఎందుకు ఎక్కలేదన్న అంటున్నారు అలా, అది అది అంతా అది అది ఎవరో నచ్చని వాళ్ళు అలా చెప్తున్నారేమో అంతేగాని ఎక్కకపోవటం ఏంటి. లుక్స్ బాగాలేవు అని ట్రోల్ చేస్తున్నారు కదా ప్రభాస్ది. ఏ వీరి ప్రభాస్ లుక్ అంత బ్రహ్మాండంగా లేదంటారు. అది ఇంకా ఇంకా యాంటీ మేనేజ్మెంట్ ప్రతి చోట ఉంటుంది. ఇప్పుడు మన చిన్న చోట చిన్న పనిచేసే చోట చిన్న ఎంప్లాయీస్కి ఒక యాంటీ మేనేజ్మెంట్ ఇద్దరు ముగ్గురు ఉంటారు. ప్రభాస్ అన్నకు ఉన్నారా అన్న, అయినా కానీ అది రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది ఎవరు రోల్స్ ఏంటో. ఇప్పుడు అది రీచ్ కాలేదు, ఇది రీచ్ కాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు అని అంటారు. కానీ తర్వాత ఆ కలెక్షన్స్ వచ్చినప్పుడు చూడండి మీరు, ప్రభాస్ అన్న యొక్క కలెక్షన్స్ మీకు తెలుస్తుంది ఎప్పుడు అనేది. ఆ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు చెప్పండి అన్న. 2000 కోట్లు అంటారు అందరూ, 2000 కోట్లు కలెక్ట్ చేస్తూ ఉంటారు. అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తుంది అన్న. మీరు 2000 కోట్లు ఏంది, అదే చెప్తున్నా కదా నేను ఒక్క మాటలో. మీరు ఒకసారి రిలీజ్ అయిన తర్వాత చూడండి, అది 2000 కోట్ల, 2500 కోట్ల, 3000 కోట్ల అనేది అప్పుడు మీరు చెప్పండి. థియేటర్ దద్దరి వెళ్ళిపోతాయి థియేటర్స్ అని, థియేటర్స్ అని కట్అవుట్స్ పెద్ద పెద్ద కట్అవుట్స్తో దద్దరి వెళ్ళిపోతాయి. అసలు మేము ఆ స్టూడెంట్స్, మేము కాలేజ్ వాళ్ళంతా మొత్తం లిటరల్లీ ఆ ట్రైలరే మాకు ఇంత ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా సినిమా ఎంత ఎగ్జైటింగ్ ఉంటుందో మీరు చూడండి.